విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, మీ కృపకు పాత్రులుగా మమ్మల్ని ఇచ్చి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మేమందరము సంగముగా సమకూర్చబడి విలువైన గొప్పవైన మీ జ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు స్తోత్రం తండ్రి. ప్రభు, ఆయా ప్రాంతాలకు చెందినటువంటి మేమందరము సంఘముగా ఇక్కడ కూడుకొని తండ్రి, మీరు మాకు అనుగ్రహించే శ్రేష్టమైన వాక్కుల కొరకు మా హృదయాన్ని సిద్ధపరుచుకొని ఆ మాటలతో మా హృదయాలు నింపుకుని తండ్రి, జీవితకాలం అంతా మిమ్మల్ని స్తుతించునట్లు, గణపరుచునట్లు, మీ మార్గములు నడుచున్నట్లు మాకు సహాయమును అనుగ్రహించమని, మీ కుమారుడైన క్రీస్తునందు మమ్మల్ని వర్ధిల్లింపచేసి విశ్వాసం అందు ఇంకను భాగ్యవంతులుగా తీర్చిదిద్దమని, ప్రభువా మీ మాటలు నేర్చుకోవడానికి, మీ పిల్లలకు ఉపదేశించడానికి ప్రభువా తగిన జ్ఞానాన్ని, వివేకాన్ని, ముఖ్యంగా మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి సంఘముగా మనమందరం మరొకసారి సమకూర్చబడి ఈరోజు ఆయన యొక్క జ్ఞానవాక్కులు నేర్చుకోవటానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి తండ్రికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం ఏ స్థితిలో అయితే ఈరోజు నిలవబడ్డామో, ఏ స్థితిలో అయితే మనం వచ్చి ఇక్కడ కూర్చున్నామో, ఏ విశ్వాసాన్ని అయితే మనం అవలంబిస్తున్నామో, ఆ విశ్వాసం అనేది ఏర్పడటం సులభమే కావచ్చు, అది కూడా కష్టమే, కానీ స్థిరపడటం చాలా కష్టం. స్థిరముగా అంతము వరకు కాపాడుకోవటం మరింత కష్టం. మీరు గమనించాలి, తొలి అడుగు వేయటం ఈజీ కావచ్చు, కానీ ఆ ప్రయాణాన్ని ముగించడం అనేది మాత్రం చాలా కష్టం. కష్టం అంటే ఏముంది? ఓర్పు కావాలి, సహనం కావాలి. కష్టం అంటే అదే, ఓర్పు కావాలి, సహనం కావాలి. ఎవరిలైతే ఓర్పు నశించిపోతుందో వాళ్ళు గమ్యస్థానాన్ని చేరుకోరు, ఎవరిలైతే సహనం నశించిపోతుందో వాళ్ళు గమ్యాన్ని చేరుకోరు, మధ్యలో వదిలేస్తారు. అలా విశ్వాసాన్ని మధ్యలో వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ చరిత్రలో మనకు చాలామంది కనబడతారు. మన సామాన్యమైన మన జీవితంలో కూడా చాలామంది మనకు తారసపడిన వారు ఉండొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే, గొప్పగా ప్రారంభించినటువంటి విశ్వాసాన్ని మధ్యలో తాకట్టు పెట్టేశారు. దానికి ఒక కారణం అని చెప్పలేం, చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది వాక్యానికి దూరం కావడం, అంటే వాక్యాన్ని విడిచిపెట్టడం. వాక్యాన్ని విడిచిపెడితే విశ్వాసం ఏమైపోతుంది చెప్పండి? సన్నగిలిపోతుంది. మీరు ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. కారణాలు చెప్తాను ఒక్కొక్కటి. అందులో ప్రధానమైన కారణం వాక్యానికి దూరం అవడం, ముఖ్యమైన మెయిన్ పాయింట్ ఇది. మిగిలిన పాయింట్స్ కూడా చెప్తాను. ఎప్పుడైతే మనం వాక్యానికి దూరం అయ్యామో, మెల్లిమెల్లిగా విశ్వాసం విషయంలో వెనక్కి వెళ్ళిపోతాం. అంటే ఏంటి, వాక్యానికి దూరం అయిపోతే విశ్వాసం విషయంలో ఎందుకు వెనక్కి వెళ్ళిపోతాం అని అంటే, అసలు విశ్వాసానికి బేస్ ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? వాక్యం దగ్గరే ఉంది. వాక్యం వినుట వలననే ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వినుట వలననే విశ్వాసము కలుగును అన్నాడు. ఎప్పుడైతే మనం వినటం మానేస్తామో, వినటం అంటే కేవలం విని వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ వినడం అంటే శ్రద్ధాశక్తులు కలిగి, భయభక్తులు కలిగి, ప్రేమతో దేవుని మాట కొరకు ఎదురు చూడడం, ఆకలితో ఆహారం కోసం ఎలా అయితే ఎదురు చూస్తామో, ప్రేమతో దేవుని వాక్యం కోసం ఎదురు చూడడం అన్నమాట. తృష్ణ గుని దేవుని వాక్యం కొరకు ఎదురు చూడడం. ఎప్పుడైతే అలా ఎదురు చూస్తామో,
ఎప్పుడైతే వాక్యాన్ని వింటూ ఉంటామో మనలో విశ్వాసం ఏమవుతుంది? వృద్ధి పొందుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం వాక్యాన్ని వినటం మానేస్తామో ఆటోమేటిక్గా విశ్వాసం ఏమైపోతుంది? సన్నగిల్లిపోతుంది. అందుకే మీరు రోమాపత్రికలో చాలాసార్లు చదువుకున్నారు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి ఎవరైతే శ్రద్ధగా భయభక్తులతో వాక్యాన్ని వినటానికి ఇష్టపడతారో వారిలో విశ్వాసం స్థిరంగా ఉంటుంది. మనం ఛార్జింగ్ పెడుతుంటేనే కదా మొబైల్ ఫోన్ వాడుకోగలం. ఛార్జింగ్ పెట్టడం మానేస్తే, ఛార్జింగ్ పెట్టడం మానేసావు ఏమవుతుంది చెప్పండి? స్విచ్ ఆఫ్ అయిందా? సరే, ఇంకో నెల పెట్టడం మానేసావు. నెక్స్ట్, ఇంకో 2 నెలలు పెట్టడం మానేసావు. నెక్స్ట్, అది క్రమేపీ బ్యాటరీ డెడ్ అయిపోద్ది. ఇంకా తర్వాత నువ్వు ఛార్జింగ్ పెట్టినా అవ్వదు. ఇంకొక 5-6 నెలలు పెట్టడం మానేస్తే క్రమేపీ ఫోన్ కూడా పనిచేయడం మానేస్తుంది, లోపలంతా రస్ట్ పెట్టేస్తుంది. అలా వాడకుండా వదిలేసిన ఏ వస్తువైనా ఏమవుతుంది? కొలాప్స్ అయిపోద్ది. అదేవిధంగా ఎవరు వాక్యానికి దూరం అవుతున్నారో వారి ఆత్మీయ జీవితంలో సన్నగిలిపోతారు, ఇది ఖచ్చితం. ఉదాహరణకి మీరు ఎవరినైనా చూడండి, రెగ్యులర్గా వాక్యానికి రాకుండా, రెగ్యులర్గా వాక్యంతో టచ్లో లేకుండా ఒక 5-6 నెలలు బయటకు పోయిన వాళ్ళని చూడండి. 5-6 నెలలు వాక్యం వినకుండా, సహవాసంలో లేకుండా, సంఘానికి రాకుండా 5-6 నెలలు అలా బయట తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళు ఖచ్చితంగా విశ్వాసం విషయంలో ఏమైపోతారు? బలహీనపడిపోతారు. విశ్వాసం విషయంలో డీలా పడిపోతారు. ఎందుకు వాళ్ళు విశ్వాసం విషయంలో డీలా పడిపోయారు అని అంటే వాళ్ళు వాక్యానికి రావడం మానేశారు, అంటే వాక్యాన్ని వినడం మానేశారు. ఎప్పుడు ఒక విశ్వాసి వాక్యానికి దూరం అవుతున్నాడో విశ్వాసం విషయంలో బలహీనత ఏర్పడుతుంది, అతను క్రమేపీ ప్రభువుకి ఏమైపోతున్నాడు? దూరం అయిపోతున్నాడు. ఇది మెయిన్ ప్రాబ్లం. ఈరోజు చాలామంది విశ్వాసం విషయంలో బలహీన పడిపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వాక్యాన్ని వినటం మానేయటం. ఇందులో ఇంకొక లూప్ హోల్ కూడా ఉంది. అదేంటంటే మనం సత్యవాక్యాన్ని వినటానికి అలవాటు పడిన తర్వాత సత్యవాక్యాన్ని మాత్రమే వినటానికి ఎప్పుడూ ఇష్టపడాలి. బాగానే ఉంది కదా, ఎవరు చెప్పినా వాక్యమే కదా అన్నట్టు సత్యవాక్యం కానిదానికి మరలా చెవినిచ్చామనుకోండి, అది ఇది కలిపి మనల్ని ఏం చేస్తాయి? మొత్తానికి డైలమాలో పడేసి అటు ఇటు కాకుండా చేస్తాయి. అలా నాశనానికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదైనా పర్లేదు వాక్యమే కదా, ఎక్కడైనా పర్లేదు వాక్యమే కదా, ఎవరు చెప్పినా వాక్యమే కదా అనుకుంటే కుదరదు. ఎందుకంటే సత్యవాక్యం వేరు, భిన్నమైన బోధ వేరు. సో ఎప్పుడైతే మనం భిన్నమైన బోధకు మరలా చెవినివ్వడం ప్రారంభిస్తామో మనలో ఉన్న విశ్వాసం క్రమేపీ సనగిలిపోతుంది. పూర్వపు జ్వాలలా రగులుతున్న హృదయం మనలో ఉండదు. అంటే ప్రభు కొరకు రోషంగా బ్రతకాలి, ప్రభు కొరకు నిలబడాలి, చావైన బ్రతికైన మార్గంలో ఉండాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన కొరకు కనిపెట్టాలి, భారం కలిగి ఆయన మీద దృష్టి నిలిపి ప్రార్థించాలి, మెలకుగా ఉండాలి, ఆయన నామ మహిమార్థమై జీవించాలి. ఇవన్నీ క్రమేపీ తగ్గుతూ లోకం కోసం ఆరాట పడటం, లోకం కోసం వెంపర్లాడడం, లోకం వైపు చూడడం, ఇలాంటివి మన జీవితంలోకి వచ్చేస్తాయి. కాబట్టి ప్రియులరా, జాగ్రత్తగా గమనిస్తే వాక్యానికి దూరమైపోవడం అనేది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈరోజు ఎందరో అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ఇంకా 2వ ప్రమాదకరమైన పరిస్థితి గురించి మనం ఆలోచిస్తే సహవాసాన్ని కోల్పోవడం. వాక్యంలో టచ్లో ఉంటాం కానీ దేంట్లో ఉండం? సహవాసంలో ఉండం. అది ఇంకా ప్రమాదం. ఇప్పుడు మీరు నేను కలవట్లేదు కాసేపు అనుకుందాం. మీరు నేను కలవట్లా, నేను ఇంటి దగ్గరుండి మీకు వాక్యం చెప్తున్నా ఫోన్లో, మీరు ఇంటి దగ్గరుండి ఫోన్లో వాక్యం వింటున్నారు, ఎక్కడ మీ ఇంట్లోనే ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ, మీ గరిట మీరు తిప్పుకుంటూ, మీ చీపురు మీరు వాడుకుంటూ, లేదా మీ ఎక్కడో మీ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉంటూ మీ పనులు మీరు చేసుకుంటున్నారు, మీరు ఎప్పుడు సంఘానికి రావట్లేదు.
అలాగే మీరు ప్రభు యొక్క బల్లలో పాలిభాగం తీసుకోవట్లేదు. సో మీరు ఎక్కడో బయట ఉంటున్నారు, వాక్యం మాత్రం ఫోన్ చేసి ఫోన్లో చెప్తుంటే లేదా వాట్సాప్లో వస్తుంటే అది వినేస్తున్నారు. అది కూడా ఇప్పుడు మీకు వీలున్నప్పుడు. సో మీ విశ్వాసం సంఘములో సహవాసంలో ఉన్నంత బలంగానే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. ఇది నిజం. ఎందుకంటే ఎప్పుడైతే మనం వాక్యం తెలుసో, వాక్యంలో ఉంటున్నామో, సహవాసం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాక్యంతో పాటుగా సహవాసం కూడా మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సహవాసం లేకపోతే ఆ వాక్యానికి ఉన్న బలం మీ హృదయంలో క్రమేపీ తగ్గిపోవడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మీరు సహవాసంలో ఉండరు. సహవాసంలో లేనప్పుడు మీరు ఏ పని చేయరు. సహవాసంలో ఉన్నప్పుడు మీరు ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండరు. ప్రభు కార్యాభివృద్ధి కొరకు ఎలాంటి ప్రణాళికలు రచించుకోరు. మీ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, మీ తలంపులు వేరుగా ఉంటాయి, మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ప్రభు కొరకు అందరినీ నిలబెట్టి అందరితో ఒక ఒడంబడిక కుదుర్చుకొని అందరి మధ్యలో కొన్ని నిబంధనలకు ఒప్పుకొని ఒప్పుకోలు చేసి అందరి మధ్యలో కొన్ని ప్రణాళికలు రచించుకొని ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఒకరికొకరు ఆలోచించుకుంటూ బ్రతికేటువంటి క్రమం పోతుంది. ఇప్పుడు సంఘంలో ఉన్నాం కాబట్టి, ఎక్కడో ఉండి వాక్యం వినట్లేదు కాబట్టి, సంఘంలో ఉన్నాం కాబట్టి మన భావాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒకవేళ దుష్టుడు మిమ్మల్ని దారి తప్పించాలనుకున్నా కూడా, అయ్యో నాతో పాటు విశ్వాసాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు నా గురించి ఎలా అనుకుంటారు, ఇన్నాళ్ళు బాగానే ఉండేవాడు కదా ఈయన ఎందుకు ఇలా అయిపోయాడు అనుకుంటారేమో, ఇన్నాళ్ళు బాగానే ఉండేది కదా ఈమె ఎందుకు ఇలా అయిపోయింది అని అనుకుంటారేమో అని ఒక భావన అయినా మనలో ఉంటుంది. అవునా? అది ఏదీ లేనప్పుడు ఏ ఉండదు. మీ ఊళ్ళో తప్పు చేయడానికి మీరు భయపడతారు అంతేనా? పట్టణం పంపించేస్తే మిమ్మల్ని, విదేశాలకు పంపించేస్తే అడ్డు అదుపు ఉంటుంది. అక్కడ ఎవరో చూడరు, అడిగేవాళ్ళు లేడు, తెలిసినోళ్ళు లేడు. ఏదో వేరే దేశానికి పంపించేసాం అనుకోండి మిమ్మల్ని, ఏం చేస్తారు అక్కడ? మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు అంతే కదా. చాలామంది ఈరోజు అలా వెళ్ళి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారో, అమ్మో వీళ్ళు అడుగుతారేమో, ప్రశ్నిస్తారేమో అన్న భయంతో అయినా మీరు జాగ్రత్త పడతారు. క్రమేపీ ఆ భయం అలవాటుగా మారిపోతుంది, భక్తిగా మారిపోతుంది. అక్కడి నుంచి మీరు మీ ధర్మబద్ధ జీవితానికి అలవాటు పడి మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా వాక్యంతో పాటుగా సహవాసం కూడా చాలా అవసరం. అదే విషయాన్ని హెబ్రీ పత్రికలో చెబుతూ, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచింతుము అన్నాడు. గమనించండి ఆ వచన భాగాన్ని శ్రద్ధగా చదవండి. ఏమనుంది అక్కడ? ఒకరినొకడు హెచ్చరిస్తూ కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానుకొనుచున్నట్టుగా సంఘానికే వెళ్ళాలా, మనం ఇంట్లో వాక్యం వినేస్తే సరిపోదా, లేకపోతే ఎక్కడో ఏదో విధంగా మొబైల్లో వినేస్తే అయిపోదా, సంఘం మనకు అవసరమా, సంఘంలో సభ్యత్వం అవసరమా, సంఘ కార్యక్రమాల్లో పాలిభాగం తీసుకోవడం అవసరమా అనుకుంటే అది మీకే నష్టం, పొరపాటు. కనుక కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానుద్దు అన్నాడు. ఏమండి దేవుడికి తెలుసంటారా తెలియదంటారా? మానక మానేస్తే ఏమవుద్దండి అని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏమంటున్నాడు? మానుద్దు, మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఒకరినొకడు హెచ్చరించాలట, నువ్వు ఇలా నువ్వు అలా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును
సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. చూసారు, ప్రేమ చూపటానికి సత్కార్యాలు చేయటానికి ఒకరినొకరు ఏం చేయాలట? పురికొల్పాలి, పుట్నోట్లో రేపాలి అంటాడు. అంటే ఒకరినొకరు రేపుకోవాలి. ఏమండి, మీరు ఇలా చేయండి, మీరు అది చేయండి, మీరు ఇది చేయండి, మీరు ఇలా చేద్దాం, మీరు ఇలా చేయండి, నేను ఇలా చేస్తానండి. ఒకరినొకరు పురికొల్పుకుంటూ దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క కార్యాభివృద్ధిలో, ప్రభు కార్యాభివృద్ధిలో మనం ఆసక్తులుగా ముందుకు కొనసాగాలి. అప్పుడు మన విశ్వాస జీవితం పటిష్టంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రారంభం చాలా ఈజీ, కానీ కాపాడుకోవటం చాలా కష్టం. అందుకే ప్రభు అన్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అంతేనా? అదేనా చెబుతుంది బైబిల్? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అంతే కదండి, పని ప్రారంభించడం గొప్ప కాదండి, పని ముగించడమే గొప్ప. ఎందుకంటే ప్రారంభంలో ఏం ఉండదు, కానీ ముగింపులో మాత్రం చాలా సంతృప్తి ఉంటుంది, గొప్ప విజయానుభూతి ఉంటుంది. నేను విజయాన్ని సాధించాను అనే అనుభూతి ఉంటుంది. ఎప్పుడు? ముగింపులో. అంతేనా? స్కూల్లో జాయిన్ అయిన రోజు హ్యాపీగా ఉంటారా, రిజల్ట్ వచ్చిన రోజు హ్యాపీగా ఉంటారా? కదా, స్కూల్లో జాయిన్ అయిన రోజునే ఉండదు. కానీ ఎప్పుడు మనకి నిజమైన సంతోషం? ఎప్పుడు? రిజల్ట్ వచ్చిన రోజు. అంటే పాస్ అయిపోయి, పరీక్షలన్నీ పూర్తయిపోయి, ఎగ్జామ్స్ గొప్పగా రాసేసి, ఎప్పుడైతే రిజల్ట్ మన చేతికి వచ్చి నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావన్న విషయం తెలిసిందో, ఆ రోజు మనం చాలా సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉంటాం. అదేవిధంగా మీరు కార్యారంభములో గొప్పవారు కారు, కార్యారంభంలో సంతోషం ఏమీ లేదు, కార్యాంతంలోనే సంతోషం. అందుకే అంతము వరకు సహించువాడు ఎవడో అన్నాడండి. అంతేనా? అంతము వరకు సహించువాడు ఎవడో వాడు రక్షింపబడతాడు అన్నాడు. అంటే విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకోవాలి. మరి అంతం వరకు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వాక్యం ఉండాలి, రెండోది సహవాసం ఉండాలి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా మీరు కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి. టెస్ట్ చేసి అంటే మీ మీద చేసుకోకండి, మీ మీద చేసుకుంటే మీరే నష్టపోతారు. మరి ఎలా టెస్ట్ చేయమంటారండి? అంటారా, ఆల్రెడీ ఈ రెండు తప్పులు చేస్తున్న వాళ్ళను పరీక్షించండి సరిపోద్ది. ఆల్రెడీ ఎవరైతే వాక్యం వినడం మానేశారో వాళ్ళని పరీక్షించండి. విశ్వాసం విషయంలో చాలా బలహీనంగా కనబడతారు. అలాంటి వాళ్ళ నోట్లోంచి మాటలు ఎలా వస్తుంటాయో తెలుసా? దేవుడు అన్న పదం కనబడదు. ఇంకా దేవుని మీద ఆధారపడడం అనేది కనబడదు. లోకం వైపు చూడడం, లోకస్తుల వైపు చూడడం, లోక సంబంధుల వైపు చూడడం, దేవుని విడనాడి లోకస్తులను ఆశ్రయించి వాళ్ళ ద్వారా ఏదో మేలు పొందుకోవాలి, లేదా వాళ్ళ ద్వారా ఏదైనా మేలు జరుగుతుందేమో అని ఎదురు చూడడం, ఇలాంటి లక్షణాలు మనకు ఆల్రెడీ కొట్టొచ్చినట్టు క్లియర్గా కనబడిపోతూ ఉంటాయి. ఎవరిలో? వాక్యం లేని వాళ్ళలో. విశ్వాసులని చెప్పుకుంటూ పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు దేన్ని మిస్ అయిపోయారనమాట? వాక్యాన్ని వదిలేశారు. లేదంటే గద్దెంపు ఉంటుంది కదా. నిజంగా పచ్చి బూతులు ఎవడు మాట్లాడగలడు? వాక్యాన్ని వదిలేసినోడే మాట్లాడగలడు. అదే గద్దెంపునోడు ఏం చేస్తాడు? అమ్మో ఇది నాకు తగనిది, భయం భయంగా ఉంది నాకు, ఒకవేళ ఎప్పుడైనా తగన తప్పని పరిస్థితుల్లో, కోపంలో, ఏదైనా ఆవేశంలో ఒక మాట జారినా ఇమ్మీడియట్గా అతను దేవునికి క్షమాపణ చెప్పుకుని, ప్రభువా చాలా తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రాధేయపడతాడు. ఇంకెప్పుడు నా నాలుకను ఇలా జార విడుచుకొను, నా నాలుకను అదుపులో ఉంచుకుంటానని ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు, తప్పుదిద్దేసుకుంటాడు. ఎందుకు ఎందుకు చెప్పండి, ఇలా ఎందుకు జరుగుతుంది? వాక్యం హృదయంలో ఉంది కాబట్టి. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పటికీ కూడా వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది ఏదో సమయంలో. ఆ గద్దెంపు విన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేసుకుంటాం? మన జీవితాన్ని సరిదిద్దుకుంటాం. ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, ఇది మన నిత్య జీవిత మార్గంలో ఇది నాకు ఉపయోగపడేది కాదు, కనుక నేను ఖచ్చితంగా దీన్ని ఏం చేసుకోవాలి, సరిదిద్దుకోవాలనే భావన మనకు కలుగుతుంది. ఆ భావన మనకు వస్తుంది. కానీ చాలామందిని మీరు గమనించారు లేదో, వాళ్ళు ఇప్పుడు లోకంలో ఉన్నారు, వాక్యానికి రారు. అప్పుడప్పుడు మనకు కనబడుతుంటారు చూడండి, మన దగ్గర ఉన్న వాళ్ళలో కూడా 5 నెలలకో 6 నెలలకో, లేకపోతే ఎప్పుడో సెమినార్ టైంలోనో
అలాంటి సమయాల్లో అప్పుడప్పుడు మనకు కనబడుతూ ఉంటారు. అలా కనబడే వాళ్ళు ఏమంటారు తెలుసా, బ్రదర్ ఎలా ఉన్నావు, బాగున్నాను బాగున్నాను, ఏ మధ్య కనబడట్లేదు, వస్తున్నాను కదా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటారు. సో వాళ్ళ ఆత్మీయ జీవితాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బ పడిపోయినవయ్యే అయి ఉంటాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. వీక్ అయిపోద్ది, చక్రంలో గాలి ఉంటేనే కదండి బండి వేగంగా వెళ్తుంది. గాలి తీసేసి నడిపి చూడండి, ఏమైపోద్దో, ఏమైపోద్ది, ఆగిపోద్దా, ఆగిపోదు, బండి వెళ్తుంది. కాకపోతే ట్యూబ్ మొత్తం ఏమైపోద్ది, నలిగిపోయి చిరిగిపోద్ది. మెల్లిగా టైర్ కూడా ఏమైపోద్ది, నాశనం అయిపోద్ది. ఇక ఆ తర్వాత బండి పూర్తిగా ఆగిపోద్ది. అంటే ఎప్పుడు గాలి ఉండాలి, లోపల గాలి ఉంటేనే కరెక్ట్గా వెళ్ళగలుగుతుంది, ప్రయాణం చక్కగా సాగుతుంది. లోపల ఎయిర్ లేదనుకోండి, ట్యూబ్ పేలిపోద్ది, ట్యూబ్ మెత్తబడిపోద్ది, నలిగిపోద్ది, చిరిగిపోద్ది. వాక్యం కూడా అంతే ప్రియులారా. ఈవెన్ మీకు విషయం చెప్పమంటారా, కొన్నాళ్ళ పాటు నేను వాక్యానికి దూరంగా ఉన్నాననుకోండి, ఒక సంవత్సరం పాటు బైబిల్ ముట్టుకోకుండా, బైబిల్ చదవకుండా, బైబిల్ ధ్యానించకుండా, ప్రసంగం చేయకుండా ఒక సంవత్సరం పాటు ఖాళీగా కూర్చొని తినడం, పడుకోవడం, ఏదో పని చూసుకోవడం, లేదా మళ్ళీ తినడం, పడుకోవడం, ఏదో పని చూసుకోవడం అయిపోయింది అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత నన్నే పరీక్షించండి, మీరు ఎవరన్నా ఎవరి దాకా ఎందుకు, నన్నే పరీక్షించండి, నాలో మీకు ఆత్మీయత కనబడదు. నిజం, ఎవరైనా అంతే, నేనే దిగొచ్చానా, ఎవరైనా అంతే. అలా కాదన్నా, మరి సంవత్సరాల తరబడి నువ్వు వాక్యంలో ఉన్నావు కదా అని అంటే, అవును సంవత్సరాల తరబడి ఉంటే, ఇప్పుడు ఆగిపోతే ఆగిపోయినట్టే. సంవత్సరాల తరబడి మనం వాక్యంలో ఉన్నప్పటికీ మధ్యలో ఆగిపోతే ఏమైపోయినట్టు, క్రమేపీ ఏమైపోతాం, బలహీనమైపోతాం. అందుకే మీ అందరికీ ప్రకటించిన తర్వాత ఏమంటాడు పౌలు, మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టుకుని దాన్ని ఏం చేస్తున్నానంటాడు, లోబరుచుకుంటున్నానంటాడు. చూసారా, అంటే మీ అమ్మా అందరికీ ప్రకటించిన నువ్వెలా భ్రష్టుడు అవుతావయ్యా. ఇప్పుడు మా అందరికీ ప్రకటించావు, గొప్పవాడివి, ఎన్నో సంఘాలు స్థాపించావు, ఎంతో జ్ఞానం మాకు నేర్పించావు, ఎంతో ఎన్నో ఆత్మలను నిలబెట్టావు, ఎంతోమందికి బాప్తిస్మాలు ఇచ్చావు, నువ్వు ఒక నాయకుడిగా మా ముందుండి మా అందరికీ స్ఫూర్తిగా ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ మంచి మార్గంలో నడిపించావు. నీ నోటి వెంట ఎప్పుడు కూడా అద్భుతమైన దేవుని వాక్కులు బయలుదేరేవి, అవి విని మేము చాలా బలపడేవాళ్ళం. నువ్వెలా భ్రష్టుడు అయిపోతావు అని అంటే పౌలు గారే చెబుతున్నాడు, ఏమాత్రం దాచుకోకుండా మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరమును నలుగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాను. అసలు శరీరాన్ని నలుగొట్టుకుని లోపరుచుకోవాలి అని అంటే లోపల వాక్యం ఉండాలిగా. లోపల వాక్యం లేక ప్రాసెస్ ఎలా జరుగుతుంది, లోపల దేవుని వాక్యం ఉంటేనే, హృదయంలో దేవుని వాక్యం ఉంటేనే ఆ ప్రాసెస్ జరుగుతుంది. హృదయంలో వాక్యం లేనప్పుడు ఆ ప్రాసెస్ జరగదు. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు వాక్యానికి దూరమైతే విశ్వాసం విషయంలో బాగా సన్నగిల్లిపోతారు. అలాగే ఏ వాక్యం పడితే ఆ వాక్యం వినటానికి చెవినిచ్చేస్తే ఖచ్చితంగా విశ్వాసం విషయంలో ఏమైపోతారు, సన్నగిల్లిపోతారు. అది కూడా కరెక్ట్. ఎందుకంటే ఒకడు ఈ రోజుల్లో మీరు బోధలు వినే ఉంటారు, ఒకరి బోధకే ఐక్యత ఉండదు, ఒకరి బోధ ఒకలా ఉంటుంది, మరొకరి బోధ మరోలా ఉంటుంది. మళ్ళీ ఇందులో అసూయ, అవతల వాడిని ఏదో విధంగా ఆ బోధ విషయంలోనే ఏదో విధంగా మనం అవతల వాడిని తగ్గించి నేను గొప్పవాడిని అయిపోలేను స్వఘనత కోరేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అప్పుడు పచ్చగా ఉన్న విశ్వాసుల హృదయాల్లో చిచ్చు రగిల్చడానికి ఏవేవో పనికిమాలిన విషయాలు తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు. అవి విని అవతల వాళ్ళు అమ్మో ఇది కరెక్ట్ కాదేమో, ఇలా కాదేమో, అలా కాదేమో అనుకుని భ్రమలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఒక విశ్వాసి జీవితంతో ఆడుకోవటం అనేది చాలా తప్పండి. ఆ తప్పుకు కూడా చాలామంది వెనకాడట్లేదు. సత్యాన్ని సత్యంగా ప్రకటించడం అనేది యూనివర్సల్
బోధనా విధానం. ఎందుకంటే బైబిల్లో ఉన్నదే మనం చెబుతాం, సత్యాన్ని సత్యంగా ప్రకటించడం బైబిల్లో ఉన్నది. అది కొంతమందిని నొప్పించినా, కొంతమందిని బాధించినా, కొంతమందిని ఇరుకుని పెట్టినా, ఇబ్బంది పెట్టినా, అందులో ఉన్నది మనం మాట్లాడాలి కనుక ఉన్నది మనం మాట్లాడతాం. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే వక్రీకరణకు పాల్పడుతూ ఉంటారో అది చాలా ప్రమాదకరమైంది. విశ్వాసి అడకత్తెరలో పడ్డ పోక చక్కలా అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇది నమ్మాలా, ఇది నమ్మాలా, ఇప్పుడు నేను ఇటుండాలా, ఇటుండాలా. అందుకే ఆ భ్రమలోనికి వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే ఎప్పుడు కూడా మనం సత్యవాక్యాన్నే పట్టుకుని వేలాడాలి. సత్యవాక్యం తప్ప మరొక ఆలోచన మన మైండ్లోకి ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేదన్న సంగతి మనకు కూడా తెలుసు. కానీ చాలామంది రెండు పాడవల మీద కాళ్ళు వేస్తూ ఉంటారు. ఏదైతే ఉందలే వాక్యమే కదా అనుకుంటుంటారు. చాలా ప్రమాదం ప్రియులారు. ఏదైతే ఉందలే వాక్యమే కదా అనుకోకండి, చాలా తప్పు. ఇంటి దగ్గర భోజనానికి హోటల్లో భోజనానికి తేడా ఉంటుందా? 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 ఏదైతే ఉంది భోజనమే కదా అనుకోవచ్చు. కానీ బయట ఫుడ్ ఎక్కువగా తిన్న వాళ్ళకే క్యాన్సర్లు వస్తున్నాయి. నిజం, బయట ఫుడ్ ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అది వైద్యులే చెప్తున్నారు. బయట ఫుడ్ తినకండి అమ్మా, క్యాన్సర్లు వస్తాయి. మీకు రుచిగా అనిపించవచ్చు కానీ ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే అక్కడ నూనె కల్తీ, సరుకులు కల్తీ, అన్నీ కల్తీ. అలాగే స్వచ్ఛమైన వాక్యానికి, అసత్యంతో కూడుకున్న వాక్యానికి చాలా తేడా ఉంది. అంటే వాక్యంలో అసత్యం ఉందని కాదు, వాళ్ళు దాన్ని అలా కలిపి చెరుపుతున్నారని అర్థం. వాక్యం సత్యమే, వాక్యం ఎప్పుడు సత్యమే. కానీ కొందరు ఏం చేస్తారంటే దాన్ని కలిపి చెరిపి మనకు వడ్డించడం వల్ల, అది మనం తినటం వల్ల మన ఆత్మీయ జీవితాలు ఏమైపోతాయి? క్రమేపి బలహీన పడిపోతాయి. కాబట్టి స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పక్క విశ్వాసం సత్య సంబంధమైనదిగా ఉండాలి అంటే మనకి సత్యం చాలా అవసరం. వాక్యానికి ఎప్పుడు దూరం కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని విస్మరించకూడదు. మన శరీరానికి భోజనం ఎంత ముఖ్యమో మన ఆత్మీయ జీవితానికి అక్షయాహారం కూడా అంతే ముఖ్యమని మర్చిపోకూడదు. ఇక రెండో ప్రధానమైన విషయం సహవాసం. సహవాసంలో నుండి ఎప్పుడూ వైదొలగిపోకూడదు. కొంతమంది చిన్న చిన్న కారణాలు. ఏంటి చిన్న చిన్న కారణాలు? నాకు సరైన గుర్తింపు రాలేదు, నా తప్పును మీరు సమర్థించలేదు, నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరో పలకరించలేదు, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నాతో మాట్లాడలేదు, లేదా నన్ను కించపరి చేశారు, లేదా నన్ను ఎవడో అవమానపరిచేశాడు, లేదా నాకు ఇక్కడ ఏదో నొప్పి కలిగింది, నాకేదో అడిగింది ఇవ్వలేదు, నాకేదో కోరింది దొరకలేదు, నేను ఎంత చేసినా కానీ నాకు వాల్యూ ఉండట్లేదు, ఇలాంటి ఏవేవో పిచ్చి కారణాలు చెప్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సహవాసం అనేది ఇతరులకు మేలు కలగడం కోసం కాదు, మన మేలు కోసమే మనం ఎక్కడున్నాం? సహవాసంలో ఉన్నాం. అది మనం మర్చిపోకూడదు. అప్పుడు మనం ఎంత ఖచ్చితంగా సహవాసంలో ఉండాలో మనకు అర్థమవుతుంది. నువ్వు ఇతరుల మేలు కోసం ఈ సహవాసంలోనికి రాలేదు కదా, ఇతరులకు ఏదో ఉపయోగపడదావు నువ్వు ఈ సహవాసంలోనికి రాలేదు. మొదట ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, సహవాసం వల్ల నీకే ప్రయోజనం, సహవాసం వల్ల నీకే ఉపయోగం, సహవాసం వల్ల నువ్వే మేలు పొందుకుంటావు. ఇతరులు పొందుకోరు మేలు, నువ్వు పొందుకుంటావు మేలు. కాబట్టి ఎప్పుడు కూడా సహవాసాన్ని వదులుకోవడం అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ రోజుల్లో చాలామంది యొక్క భావన ఏంటంటే, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం. కుటుంబాన్ని కూడా అలా అనుకోగలవా? ఈ కుటుంబం కాకపోతే ఇంకో కుటుంబం అని, మా అమ్మ నాన్న కాకపోతే ఇంకో అమ్మ నాన్న అనుకో, కాసేపు చూద్దాం. మా అమ్మ నాన్న కాకపోతే ఇంకొక అమ్మ నాన్న అనుకో చూద్దాం కాసేపు. అవుతుందా? అవుతుందా? వస్తుందా అనుబంధం? రాదు. సహవాసం కూడా అంతే. ఎన్నో రోజులుగా మీరందరూ కలిసి బ్రతుకుతున్నారు, మీరందరూ కలిసి జీవిస్తున్నారు, మీరందరూ కలిసి ప్రభు కార్యాభివృద్ధి అందు సత్యంతో కట్టబడ్డారు. అది ముఖ్యం. మనకు మెయిన్ ఏంటి? సత్యం అనే గొడుగు క్రింద ఉన్నాం. కాబట్టి ఈ సహవాసం చాలా ఇంపార్టెంట్. మనకి ఈ అమ్మా నాన్న కాకపోతే ఇంకొక అమ్మా నాన్న అంటే, అమ్మా నాన్న ప్రేమ అక్కడ మనం పొందుకోగలమా? ఏదో మాట వరుసకి అమ్మా నాన్న అనుకున్నప్పటికీ ఇక్కడ ఉన్న ఆ ప్రేమను మనం అక్కడ పొందుకోలేము. ఎందుకంటే మనమేంటో మన అమ్మా నాన్నలకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు మనల్ని సత్యంలోనికి నడిపించిన వాళ్ళు కనుక. ఇలా ఆలోచిస్తే ప్రియులరా, మీలో అసలు కక్షలు ఉండవు, విభేదాలు ఉండవు. అందరూ ప్రేమ కలిగి, ఒకరికొకరు ఐక్యత కలిగి సహవాసాన్ని ఇంకా బలపరుచుకుంటూ వెళ్తారు. కాబట్టి ముఖ్యంగా మనకు కావాల్సిన రెండు విషయాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా విశ్వాస విషయంలో వాడబద్దలైపోతుంది.
ఎప్పుడైతే విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిందో ఫిలేతు హుమెనైను వీళ్ళందరూ ఎలా చెడిపోయారో మనం కూడా అలాగే ఏమైపోతాం, చెడిపోతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, విశ్వాసాన్ని ప్రారంభించటం ఎంత ముఖ్యమో కాపాడుకోవటం అంతకన్నా ముఖ్యం, చివరి వరకు కొనసాగించటం మరింత ముఖ్యం. చివరి వరకు కొనసాగించాలి, అదే ప్రభు కోరుతున్నాడు. ఇంకా మనకి లాక్ ఏంటంటే సహోదర ప్రేమ. మనం లాక్ చేసాడు అక్కడ. ప్రభు ఏమంటాడు తెలుసా, సహోదరుణ్ణి ప్రేమించకపోతే నేను అసలు పరలోకానికి రానివ్వనంటాడు. ఇదేంటి ప్రభువా, నీ అందు విశ్వాసం ఉంచితే చాలన్నావు కదా, నీ కుమారుడైన క్రీస్తును రక్షకుడిగా అంగీకరిస్తే చాలన్నావు కదా, మారు మనసు పొంది బాప్తిజం పొందితే చాలన్నావు కదా, మళ్ళీ కొత్త రూలు ఏంటి ప్రభు అంటే కొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చచ్చినట్టు మీరు ఒప్పుకొని తీరాల్సిందే, మీరు ఒకరినొకడు ప్రేమించవలనున్నదియే ఈ కొత్త ఆజ్ఞ అంటాడు. అంటే పాతవి పాతవే, మరలా కొత్తగా ఒకటి యాడ్ చేశాడట. ఏంటిది, నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే నీ సహోదరుల్ని ప్రేమించాల్సిందే అంటాడు. ఇదేంటి ప్రభా, సహోదరుల్ని ప్రేమించకపోతే పరలోకం వెళ్ళనివ్వవా? సహోదరులను ప్రేమించకపోతే పరలోకానికి వెళ్ళనివ్వవా అంటే ఖచ్చితంగా చాలా స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. మీరు గమనించండి ఆ వచనాన్ని, ఖచ్చితంగా మీరు సహోదర ప్రేమ కలిగి ఉండకపోతే నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోలేరు. ఇది మరొక వచనం, మరొక కొత్త ఆజ్ఞను నీకు వ్రాయిచున్నాను అన్నాడంటే, అంతకు మునుపు మనకు తెలిసింది ఏంటంటే కేవలం మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం ప్రభువును ఆశ్రయించాలి, ప్రభు పనిచేయాలి, ప్రభు కొరకు ఆయన కార్యాభివృద్ధి అంది ఆసక్తి కలిగి జీవించాలి, తన మన శరీరాన్ని సజీవయాగంగా ప్రభుకి సమర్పించాలి. ఇవి మనకి అంతకుముందు తెలిసినటువంటి విషయాలు. కానీ ఇక్కడ యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 8వ వచనం చూడండి ఏమన్నాడు అక్కడ, మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, కొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి గతిస్తుంది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుంది కనుక ఆయన యందు మీ యందు సత్యమే, వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. అంటే వాడు చూసారా, ఒక పక్క వాక్యం, రెండోది సహవాసం, మూడోది సహోదర ప్రేమ. వాక్యం, సహవాసం, సహోదర ప్రేమ. ఈ సహోదర ప్రేమ లేకపోతే వాక్యం ఉన్నా సహవాసం ఉన్నా, సహోదర ప్రేమ లేకపోతే పరలోకానికి మనం వెళ్ళనే వెళ్ళము. నిజం అంటే ఎంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చచ్చిపోయారంటారు చూసారా, అలా అయిపోతుందన్నమాట పరిస్థితి. ఖచ్చితంగా మన హృదయాల్లో ఏముండాలి, సహోదర ప్రేమ అనేది ఉండాలి. అదే చెప్తున్నాడు ప్రభు, చాలా స్పష్టంగా చెప్పాడు చూడండి. ఏమన్నాడు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని యందు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. చూసారా, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేది లేదు. అంటే ఒకవేళ మనం సహోదరుల్ని ద్వేషిస్తూ ఉన్నాం అనుకోండి, మనకు అభ్యంతర కారణం ఉన్నట్టా లేదా? ఉన్నట్టే. నీ విషయంలో ఒక అభ్యంతరం ఉందయ్యా, దేనికి సార్ అభ్యంతరం? పరలోకానికి పోకుండానయ్యా. అయ్యో పరలోకానికి పోకుండానా? అవునయ్యా. ఏంటి ఏంటి సార్ ఆ అభ్యంతరం, ఏంటది నేను పరలోకం పోకుండా నన్ను అభ్యంతరపరిచేది ఏంటది అని అంటే, నీవు నీ జీవితకాలం అంతా నీ సహోదరుణ్ణి ద్వేషిస్తూనే బ్రతికావు, పైకి నటించావు, లోపల మాత్రం ఏముంది, ద్వేషమే ఉంది, కనుక నిన్ను పరలోకానికి రానివ్వట్లేదు, నిన్ను నిత్య జీవితానికి అనుమతించట్లేదు, సో నిన్ను బయటికి నెట్టివేస్తున్నావు. ఇది రీజన్ అయ్యా, నిన్ను బయటికి నెట్టేయడానికి ఇది రీజను. నువ్వేమైనా వ్యతిరేకిస్తావా అంటే, వ్యతిరేకించగలమా మనం దేవుణ్ణి చెప్పండి? మనం ఏమైనా వ్యతిరేకించగలమా? వ్యతిరేకించలేము. అందుకే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో సహోదర ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయిందా మనం పరలోకాన్ని కోల్పోతాం. సహోదర ప్రేమ అంటే పై పై మాటల్లో కాదు, పై పై మాటలు ఎవడైనా చెప్తాడు, వందనాలు బ్రదర్, మనం మనం ఒకటి షేక్ హ్యాండ్ ఇచ్చేసుకోవటం, అన్నయ్య ఎలా ఉన్నావు, తమ్ముడు ఎలా ఉన్నావు, ఇవన్నీ కామన్, ఎవడైనా చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, నువ్వు చెప్పొచ్చు. కానీ
హృదయపూర్వకంగా సహోదరుణ్ణి ప్రేమించాలి, హృదయపూర్వకంగా. అది దేవుడు చూసేస్తాడు, అది దేవుడికి తెలిసిపోద్ది. ఇప్పుడు నువ్వు నాతో ప్రేమగా మాట్లాడవచ్చు, లోపల తిట్టుకోవచ్చు, బయటికి వెళ్ళి నా గురించి ఎడ్డగా చెప్పొచ్చు. ఇష్టమైతే ఇప్పుడు చాలామంది సహోదరులు అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు ఎక్కువ కాలం ఒకరితో ఒకరు కలిసి కూడా ఉండలేరు. ఎందుకు ఉండలేరు కలిసి? పోనీ ఏమైనా అన్యాయస్తులైతే, దేవునికి విరోధంగా బ్రతుకుతుంటే, అక్రమంగా నడుచుకునే వాళ్ళైతే మనం అమ్మో ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మనం పక్కకు వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు. కానీ మంచి సహోదరులతోనే, వాక్యానుసారంగా ఉన్న సహోదరులతోనే, యథార్థవంతులతోనే మనం అసోసియేట్ అయ్యి జీవించలేని పరిస్థితులు వస్తున్నాయంటే, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏంటి బాధ, వాళ్ళకి ఏంటి నొప్పి అంటే, ఏదో చిన్నది చిటుక్కు మంది అంతే, చివుక్కు మంది వాళ్ళకి. వాళ్ళ ఆశ ఏదో నెరవేరలేదు, వాళ్ళ కోరిక ఏదో తీరలేదు, వాళ్ళ ఈగో ఎక్కడో హట్ అయింది, లేదా వాళ్ళ తప్పుని ఎవరో సమర్థించి ఉండకపోవచ్చు, లేదా వాళ్ళకి వంతపాడు ఉండకపోవచ్చు, వాళ్ళకి వత్తాసు పలుకు ఉండకపోవచ్చు, వాళ్ళని పొగుడు ఉండకపోవచ్చు, లేదా వాళ్ళని హెచ్చించి ఉండకపోవచ్చు. ఇలాంటి ఏవేవో కారణాల వల్ల వాళ్ళు సహవాసానికి, సహోదర ప్రేమకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అవసరమైతే ఈ సహోదరులతో ముగింపు తెగతెంపులు చేసుకోవడానికి కూడా వెనకాడరు. ఇలాంటి నీచ స్వభావం దేవుడు శరీరానికి ఇవ్వలేదు ప్రియులారా. శరీరం అంటే అవయవాల సముదాయం, సమూహం అని అర్థం. అవయవాలను వేరు చేయటం మన వల్ల కాదు కదా, మనం వేరు చేసే అవకాశం మన దగ్గర లేదు కదా. అవయవాలను వేరు చేసేసి ఎలా పడితే అలా పడేస్తానంటే దేవుడు ఒప్పుకోడు కదా. సో ఈ విషయం మీకు బాగా అర్థమైతే, సహోదర ప్రేమ విషయంలో ఏమాత్రం మీరు డౌన్ అయినా, హృదయంలో మీకు ఆ ద్వేషం ఉన్నా, తన సహోదరుని ద్వేషించేవాడు అన్నాడు, ఎవరి హృదయంలో అలాంటి ద్వేషం ఉన్నా వాడు పరలోకానికి వెళ్ళనే వెళ్ళడు. ఇది సత్యమండి. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలైనా చేయిపో, నువ్వు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుపో, నువ్వు ఎన్ని మీటింగ్స్ అయినా పెట్టుకో, నువ్వు ఎన్ని మహామహా కార్యక్రమాలు చేసేసి ఖర్చు పెట్టేస్తావు, ఖర్చు పెట్టయిపో, కానీ ఒక్కరి విషయంలో ద్వేషంతో నింపబడి వారిని ద్వేషిస్తూ కాలం గడిపా ఉంటే దేవుడు నిన్ను నిత్య జీవితానికి రానివ్వడు. రేపొద్దున అభ్యంతరం ఏంటి తండ్రి, నేను మంచోడినే కదా అని అనొచ్చు. నేను ఇంత కష్టపడ్డాను కదా, ఇంత శ్రమ పడ్డాను కదా, ఏంది ప్రభు అభ్యంతరం అనొచ్చు. నేను ఒక కొత్త ఆజ్ఞ నీకు ఉపదేశించాను, నువ్వు విన్నావా? అది ఏంటి ప్రభు ఆజ్ఞ? నీ సహోదరుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించమన్నాను కదా, క్షమించమన్నాను కదా, ఎందుకు నువ్వు అతన్ని క్షమించలేకపోయావు? ఎందుకు నువ్వు అతన్ని ప్రేమించలేకపోయావు? ఎందుకు అతని మీద ప్రేమను పెంచుకోలేకపోయావు? ద్వేషాన్ని ఎందుకు నింపుకున్నావు? నువ్వు నీ నరనరాల్లో, నీ ప్రతి మాటలో వాళ్ళ మీద ద్వేషమే కనబడింది, నీ ప్రతి మాటలో అతని మీద ద్వేషమే కనబడింది. నీ హృదయంలో నిజంగా నీకు సర్దుకుపోయే మనస్తత్వం ఎక్కడుంది? నీ దగ్గర, నీ దగ్గర ప్రేమ ఎక్కడుంది? నీ దగ్గర యథార్థత ఎక్కడుంది? ఇదే నిన్ను నిత్య జీవితానికి వెళ్లకుండా అభ్యంతరపరిచింది. గెట్ అవుట్ అంటాడు. ఏం చేస్తావు అప్పుడు? చూసారా, మనం నిత్య జీవితాన్ని కోల్పోయే చిన్న విషయాల్లో కనబడుతున్నాయి, కానీ ఒకరోజు ఇవే పెద్ద విషయాలు అయిపోతాయి. మనకి ఒకటి చిన్నగానే ఉంటుంది, కానీ ఒక్కోసారి అది ఏమైపోద్ది? పెద్దదైపోద్ది. అప్పుడు అనుకుంటాం, అయ్యో ఆ రోజే దీని మీద చర్య తీసుకుంటే బాగుండు కదా అనుకుంటాం. అర్థమైందా? నేను చెప్పాను కదా, వదిన వాళ్ళ అమ్మమ్మ గారికి ఒక గడ్డ వచ్చిందని, రొమ్ము క్యాన్సరు. అది గడ్డ వచ్చి 2 ఏళ్ళకి చిల్లర అవుతుందట, 2 సంవత్సరాలన్నర అవుతుంది. 2 సంవత్సరాలన్నర కిందట ఆ చిన్న గడ్డ రొమ్ములో బయలుదేరినప్పుడు ఆవిడ అనుకుంది, ఏదో మామూలు గడ్డే కదా, జిల్లేడు పాలు పొడిస్తే, జిల్లేడు కొమ్మ విరిచి ఆ పాలు పొడిస్తే తగ్గిపోద్దులే అనుకుంది. సో అలాగే ఆ పాలు ఈ పాలు పొడిచి ఆకులు ఈ ఆకులు వేసి మెల్లగా ఏదో కొట్టు మీద టాబ్లెట్లు వాడేశారు తప్ప, మందుల షాప్లో టాబ్లెట్లు. ఒకసారి పరీక్ష చేయించుకుందాం, ఇది ఏంటి, ఎందుకు వచ్చింది, ఈ గడ్డలు వచ్చినప్పుడు మనం జాగ్రత్త వహించాలనే భావన ఆమెకి ఎందుకో ఆ టైంలో కలగలేదు. మెల్లిగా ఏమైపోయింది, ఇప్పుడు ప్రాణాల మీదకి వచ్చేసింది, ఇక చివరి స్టేజ్ అని చెప్పేశారు డాక్టర్లు. ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలిసే ఇంట్లో వాళ్ళకి, అయ్యో 2.5 సంవత్సరాల క్రిందటే, 3 ఏళ్ల క్రిందటే అది ప్రారంభమైనప్పుడే చూసుకుని ఉంటే ఇంత ప్రమాదం వచ్చిందేది కాదు కదా అనిపిస్తుంది. నిజమే కదా అది? నిజమా కదా? నిజమే కదా. అయ్యో అప్పుడే చూసుకుని ఉంటే ఈరోజు మనకి బాధ లేకపోయేది కదా, మనిషి దక్కేది కదా,
అనవసరంగా మనిషిని కోల్పోతున్నాం అన్న బాధ కుటుంబాన్ని వెంటాడుతుంది. ప్రిల్లారా, అదే మాదిరిగా రేపొద్దున మనం, నేను ఎవరో క్రమే ద్వేషాన్ని పెంచుకుని కాలం గడుపుతానండి, కాలం బాగానే గడిచిపోద్ది, ఆదివారాలు వస్తూ ఉంటాయి, ఆ వ్యక్తి నా కంటికి కనబడుతూ ఉంటాడు, నేను ద్వేషిస్తూనే ఉంటాను, అవతల దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాడి మీద లేనిపోనివన్నీ చెబుతూనే ఉంటాను, చెడ్డగా మాట్లాడుతూనే ఉంటాను, ఎక్కడికక్కడ అతను తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను, అతని మీద ఏవో దుర్బోధలు చేస్తూనే ఉంటాను, ఇలా నా కాలం అంతా గడిచిపోద్ది. ఒకరోజు దేవుడు నన్ను అభ్యంతర పెడతాడు. సరిగ్గా అక్కడికి వెళ్ళిన తర్వాత కర్రడ్డు పెడతారు అనుకోండి, కర్రడ్డు పెట్టి నువ్వు ఎక్కడికి పలానా చోటుకి వెళ్దాం అనుకుంటున్నాను, ఏది నీ పాస్పోర్ట్ చూపించు, నీ వీసా చూపించు, ఇందులో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, సో నీకు టికెట్ కన్ఫామ్ అవ్వలేదు, వెళ్ళిపో. అదేంటండి, నాకు టికెట్ కన్ఫామ్ అయిపోయింది అన్నారు కదా, నేను అందుకే వచ్చాను ఇక్కడికి, నాకు అవ్వకపోతే ఇంకెవరికి అవుతుంది, నాకు అవ్వాలి కదా అంటే, అప్పుడు అంటాడు, ఏదో ఒకసారి నీ ప్రొఫైల్ చూపించు, ఏం ప్రాబ్లం ఉందో చూస్తాను, చూసుకోండి నా ప్రొఫైల్ అంతా బాగుంటుంది, నేను ఎప్పుడూ వాక్యం మిస్ అవ్వలేదు, రైట్, టిక్ కొట్టాడు. నేను ఎప్పుడూ సహవాసం మిస్ అవ్వలేదు, రైట్, టిక్ కొట్టాడు. మూడోది మరి ఏంది, నేను చాలా దేవుని కార్యాల్లో పాలిభాగం తీసుకున్నాను, రైట్. నేను చాలా మీటింగ్స్కి సహాయపడ్డాను, రైట్. నేను చాలా కార్యక్రమాల ఖర్చులకు నేను సహకరించాను, రైట్. ఎన్నో సువార్త కార్యక్రమాల్లో ఉన్నాను, నేను నా శరీరాన్ని కూడా సజీవయాగంగా ప్రభుకు సమర్పించేశాను, రైట్. మరి ఇంకేంటి ప్రాబ్లం, ఇంకేంటి మరి ప్రాబ్లం, పోనివ్వండి నన్ను లోపలికి అంటే, ఒకటి మిస్ అయిపోయింది నాయన. ఏంటి నాయన, ఏంటి నాయన, నీ కంటికి కనబడే సహోదరుణ్ణి ప్రేమించలేని నువ్వు కనబడని దేవుని ఎట్లు ప్రేమించగలవు? క్వశ్చన్ మార్క్. ఆ ఒక్క ప్రశ్నకు నీ దగ్గర ఆన్సర్ ఉందా అని దేవుడు అడగగానే, అయ్యో ప్రభువా, నా సంఘ బిడ్డలే కదా ఏదోలా ఏడుస్తారు అనుకున్నాను ప్రభువా, ఇది నా తలకే చుట్టుకుంటుందని అసలు అనుకోలేదు ప్రభువా, ఏదో సంఘంలో వచ్చి కూర్చున్నాం కాసేపు అలా పక్కపక్క కుర్చీల్లో పక్కపక్కన కూర్చున్నాం పోయాం తప్ప, ఏ వాడికి నాకు పడలేదంటే పడలేదనుకున్నాం కానీ వాడిని ఏదో ద్వేషిస్తున్నాను అనుకున్నాను కానీ వాడి మనసులో నేను ఇంత ద్వేషించానని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు ప్రభువా. ఎందుకో వాడి మొహం చూస్తుంటే నేను కారాలు మిరియాలు ముక్కులు పోసినట్టు ఉండేది, ఆ ఫీలింగ్ అలా కాలి పెంచుకున్నాను నేను. మరి అయినా ప్రభు పరలోకం కోల్పోయేంత పాప మా ప్రభు ఇది వాడిని ద్వేషించడం అంటే, అంతేనాయన మరి రూల్స్ అలా ఉన్నాయి, మరి ఏం చేయలేము, రూల్స్ అలా ఉన్నాయి నాయన, మరి మేమేం చేయగలం, రూల్స్ ఫాలో అవ్వాలి కదా, వెళ్ళిపోనాయినా అంటే ఏం చేస్తావు అప్పుడు. సో మనకి ఎందుకండి, జీవితమే చాలా చిన్నది. ఎంత చిన్నది జీవితం, నీటి ఆవిరంత చిన్నదే, మంచు విడిపోవునట్లుగా. ఏమంటాడండి దేవుడు, మంచు విడిపోయి అదృశ్యమగునట్లుగా అంటాడండి. నిజమే కదండి, మన జీవితం కూడా అంతే, మంచులా విడిపోద్ది, అదృశ్యమైపోద్ది. అలాంటి జీవితంలో మనకి ద్వేషాలు ఎందుకండి, ఎవడి మీద ద్వేషం పెంచుకుని కాలం గడుపుతాం మనం, ఎందుకు మనకు అక్కర్లేని ద్వేషం అంటున్నాను, ఏ ఉపయోగం దానివల్ల మనకి, ద్వేషం పెంచుకోవటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి నెంబర్ వన్, వాక్యం చాలా ఇంపార్టెంట్ మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోండి. నెంబర్ టూ, సహవాసం చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు విడిచిపెట్టుకోకండి. నెంబర్ త్రీ, ఈ సహవాసంలోని సహోదర ప్రేమ చాలా ఇంపార్టెంట్, మీ ఆత్మీయ ఆరోగ్యానికి అది చాలా ఇంపార్టెంట్. అందరితో ప్రేమగా ఉండి, అందరూ కలిసిమెలిసి, అందరూ చక్కగా దేవుని పనిలో వర్ధిల్లితే ఆ సంతోషం వేరు, ఆనందం వేరు, నిత్య జీవితాన్ని మీరు స్వతంత్రించుకోవటంలో ఏమాత్రం మీకు ఇబ్బంది ఉండదు. లేని ఎడల దేవుని వాక్యం వినబడినా కూడా విస్మరించి ముందుకు పోయే అంతటి మొండి ధైర్యం మీలోనికి వస్తే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోండి, ఎప్పుడు మర్చిపోకండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. కనతండ్రి, సర్వకృపానిది మీరు మాకు ఇచ్చిన ఈ జీవాహారం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, విన్న వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో
నూరంతల ఫలితాన్ని ఫలాల్ని తీసుకురావడానికి సహాయం చేయండి ప్రభువా. మీ ఆత్మజ్ఞానాన్ని మాకు ఇంకొన మెండుగా ప్రసాదించి మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ శక్తిని ప్రసాదించండి. మహోన్నతుడైన మా తండ్రి, మీ పిల్లలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నా మా కన్న తండ్రి, ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.